స్టోరీ లైన్. థియేటర్లో బాహుబలి సినిమా సందడి చేస్తుంది. భారతదేశంలో సినిమా ప్రేక్షకులు అందరూ బాహుబలి సినిమా చూడటం కోసం థియేటర్స్కి వెళ్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఒక తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో 1,000 కోట్ల కలెక్షన్ అందుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయం. అయితే ఇదంతా ఒకెత్తైతే ఇంత గొప్ప సినిమాకి రెండో రోజే పైరసీ రూపంలో ఆ సినిమా మొత్తం ఆన్లైన్లో ప్రత్యక్షం కావడం విశేషం. పైరసీ వీడియో బయటకు రావడంతో నేరుగా థియేటర్స్కి వెళ్ళి చూడలేని చాలామంది క్యాసెట్ కొనుక్కొని లేదంటే నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇంట్లో కూర్చొని చూస్తున్నారు. ఇండియాలో సినిమా పైరసీ మాఫియా ఏ స్థాయిలో విస్తరించిందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ప్రస్తుతం ఇండియా సినిమా మార్కెట్ని ఈ పైరసీ దారుణంగా దెబ్బతీస్తుంది. పెద్ద సినిమాలైతే కొద్దో గొప్ప పైరసీ దెబ్బని తట్టుకొని నిలబడుతున్నాయి, కానీ చిన్న సినిమా అయితే దారుణంగా కుదేలైపోతుంది. అసలు ఇందుకీ ఈ సినిమా పైరసీ మాఫియా ఎలా మొదలైంది, సినిమా పైరసీతో భారతీయ సినిమాకి జరుగుతున్న నష్టం ఏ స్థాయిలో ఉంది అనే విషయాలు ఈరోజు స్టోరీ లైన్లో తెలుసుకుందాం. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో కొత్త సినిమా రిలీజ్ చేయాలంటే ముందుగా పోలీసులకు కంప్లైంట్ చేసి తమ సినిమా పైరసీ అవ్వకుండా చూడాలని సాయం కోరడంతో స్టార్ట్ అవుతుంది. పోలీసులు చేయగలిగేది కేవలం మార్కెట్లోకి వచ్చిన పైరసీ డివిడీలను కంట్రోల్ చేయగలడం మాత్రమే. పైరసీ పైరసీ పైరసీ, ప్రస్తుతం చిత్రసీమలో కొత్త సినిమా రిలీజ్ అయిందంటే చాలు మార్కెట్లోకి దాని పైరసీ ఎప్పుడు వస్తుందా అని చాలామంది ఎదురు చూస్తారు. తెలుగులో అత్తారింటికి దారేది చిత్రం నుంచి నేటి బాహుబలి వరకు పెద్ద చిత్రాలకు పెద్ద సంకటంగా ఈ పైరసీ భూతం తయారైంది. థియేటర్లో ఫస్ట్ స్క్రీన్ అవడం లేటు సాయంత్రానికి నెట్లో ఆ చిత్రం కాపీ ప్రత్యక్షమవుతోంది. ఈ పైరసీ సమస్య కేవలం తెలుగు చిత్రాలకు మాత్రమే పరిమితం కాలేదు, హిందీలో ఇంకా ఎక్కువగా ఉంది. ఈ మధ్యకాలంలో వచ్చిన దంగల్, గ్రేట్ గ్రాండ్ మస్తీ, రాయిస్, సుల్తాన్ ఇలా చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు దేనికి పైరసీ సమస్య తప్పలేదు. But basically it's Bollywood which is bleeding. భారతీయ చిత్రసీమలో ఏటా 1,000 సినిమాలు వస్తూ ఉంటే పైరసీ సమస్య వలన ఇండస్ట్రీ 200 కోట్లు నష్టపోతుందని సమాచారం. కోట్లలో పెట్టుబడి పెట్టి తీసిన పెద్ద సినిమాలకు పైరసీ వలన భారీ స్థాయిలో గండి పడుతుంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన కొన్ని సినిమాలు పైరసీ దెబ్బతో ఘోర పరాజయం మూటగట్టుకున్నాయి. పెరుగుతున్న టెక్నాలజీతో ప్రతి ఏడాది ఇండస్ట్రీకి ఈ పైరసీ బెడద కూడా ఎక్కువవుతుంది. బేసిక్లీ ఎ జాంటో ఆర్డర్ ఇస్ ఎన్ ఆర్డర్ అగైన్స్ట్ ఎన్ అన్నోన్ డిఫెండెంట్, వెరీ వెరీ సిమిలర్ టు ఎ రిప్రజెంటేటివ్ సూట్. సో ఎఫెక్టివ్లీ ఎనీ టైమ్ దెర్ ఇస్ అ వయలేషన్ ఆర్ ఎ కాంటెంప్లేషన్ దట్ దెర్ ఇస్ గోయింగ్ టు బి ఎనీ కైండ్ ఆఫ్ పైరసీ, ఆన్ ది అప్రిహెన్షన్ ఆఫ్ దట్ పైరసీ ఇన్ ప్యూర్ కాపీరైట్ లాంగ్వేజ్ వాట్ వి కామన్లీ కాల్ ఇట్ ఇస్ అ కియర్ టైమెట్ యాక్షన్. So a key attempt action is an action for apprehension of breach on the basis of which you maintain a genre. ఒకప్పుడు సినిమా రిలీజ్ అయిందంటే థియేటర్ దగ్గర సినిమా అభిమానులను కంట్రోల్ చేయడానికి మాత్రమే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ పోలీసులను ఆశ్రయించేవారు. ఇప్పుడు సినిమా రిలీజ్ చేస్తున్నారంటే పైరసీ ముఠాల నుంచి తమ చిత్రాన్ని కాపాడాలని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మనకి ప్రత్యేకంగా ఈ సెల్ ఉంది, మనకి తెలంగాణలో ఉంది, ఏపీలో ఉంది, ప్లస్ తెలంగాణ అండ్ ఏపీ పోలీసుల్ని ఈ సినిమా ఎంత గొప్పదో మీరు చూస్తున్నారు. ఎంత ఎంత శ్రమపడి ఈ సినిమా తీస్తున్నారు,
ఎంత స్టేక్ ఉంది ఈ సినిమాలో అనేది మీకు అందరికీ తెలుసు గనక దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ప్రతి ఒక్కరిని దీన్ని అరికట్టడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నా. ఇట్లాగా ఇవాళ రాజమౌళి గారి గురించో శోభనాద్రి గారి గురించో వారు తీసుకున్న శ్రమ గురించో శోభనాద్రి గారు తీసుకున్న రిస్క్ గురించో ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక అరగంట కావాలి. కానీ ఈ సందర్భం వేరేగా వచ్చాం. పైరసీని అరికట్టడానికి మేము తీసుకునే చర్యలు, థియేటర్ వారికి మా విన్నపము, ప్రజలకి కూడా అంటే సినిమాని ప్రేమించే ప్రతివాడు ఈ సినిమా గురించి చాలా గొప్పగా ఊహిస్తూ ఉంటారు. సినిమాని ప్రేమించే ప్రతి వాళ్ళు ఈ సినిమాని చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ నిజంగా సినిమాలను ప్రేమించే వాళ్ళు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పైరసీ చూడాలనుకున్నప్పుడు కొద్దిగా పరుషంగా ఉన్నా కూడా నేను పరిధుల్లోనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. తల్లి పాలని రొమ్ము కోసి ప్రయత్నించొద్దు. మీరు పైరసీలో చూస్తే తల్లి రొమ్ము కోసినట్టు, మేమందరం అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి, పైరసీ చూసే ముందు మీరు తల్లి రొమ్మును కోస్తున్నారన్నమాట. దయచేసి మీరు ఈ సినిమా ఇట్స్ ఎ ఫినామినల్ ఐ ఫీస్ట్, ఇది వచ్చి ఆ పెద్ద తెర మీద చూసి ఆనందించండి. అదే మేము కోరుకునేది. ఈ చిన్న తెరల మీద, బుల్లి బొమ్మల మీద, వీటి మీద చూసి ఈ సినిమాని అవమానపరచకండి. గర్వంగా మనం అందరం చెప్పుకోవాలంటే పెద్ద తెరపై చూసి ఇది మా తెలుగోడు తీసిన సినిమా అని చెబుదాం అందరం. థ్యాంక్ యూ. అయితే పైరసీని నిరోధించే క్రమంలో పోలీసులు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక చెదురుమదురుగా షాపుల్లో పైరసీ సీడులను సీజ్ చేయడం, పైరసీ క్యాసెట్లు తయారు చేసే ఇంటర్నెట్ సెంటర్లపై దాడులు చేసి అరెస్టులు చేయడం చేస్తున్నారే తప్ప ఇంటర్నెట్లో అందరి ముందుకు వచ్చిస్తున్న సినిమా కాపీలను నిరోధించలేకపోతున్నారు. దానికి సవాలక్ష కారణాలున్నాయి. కాపీరైట్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయ్యి ఉంది ఆల్రెడీ. సో ఎనీబడి ఈ పిక్చర్ డౌన్లోడ్ చేసుకున్నా, అప్లోడ్ చేసినా, ఎవరు చేసినా సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటారు. బట్ ఇట్ మే టేక్ టైమ్. మళ్ళీ వన్ వీక్ పట్టచ్చు తన కస్టలో తీసుకుని టేస్ట్ చేయడానికి. ఫ్రమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి వీఆర్ టేకింగ్ దిస్ మ్యాటర్ వెరీ సీరియస్లీ. సో వీ రిక్వెస్ట్ ఆల్ మీడియా అండ్ పబ్లిక్ ఆల్సో, దయచేసి మీ ఇన్ఫర్మేషన్ ఏదన్నా కానీ మాకు పాస్ ఆన్ చేస్తే. ఇది దొంగతనం కన్నా చాలా దారుణమైన విషయం. ఇటువంటి అన్ని డౌన్లోడ్ చేసుకుని సీరియస్గా హ్యాండ్ చేస్తే ఎవరు డౌన్లోడ్ చేసుకున్నా కూడా క్రైమ్ అవుతుంది. ఇది స్టోరీ లైన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ లైన్. కోట్ల పెట్టుబడితో తీసే సినిమాలు పైరసీ దెబ్బకి భారీగా నష్టపోతూ ఉంటే చిన్న సినిమాలు తీసే నిర్మాతలు రోడ్డున పడే పరిస్థితి కూడా వస్తుంది. భారతీయ చిత్రసీమలో ఎన్నడూ లేని విధంగా గత 5 ఏళ్లుగా ఈ పైరసీ సమస్య ఒక్కసారిగా పెరిగిపోయింది. సినిమా పైరసీగా మారి బయటకు రావడానికి కారణం మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీతో వచ్చిన మార్పులు కావచ్చు, రీల్ నుంచి డిజిటల్కి మారిన సినిమా శైలి కావచ్చు. చెప్పాలంటే పైరసీ వెనుక చాలా కథే ఉంది. అసలు సినిమా పైరసీ ఎందుకవుతుంది, ఎలా అవుతుంది అనే విషయాల గురించి తెలుసుకుంటే చాలా వాస్తవాలు కనిపిస్తాయి. ఒకప్పుడు సినిమా తీయాలంటే దానికోసం ప్రత్యేకంగా రీలుని ఉపయోగించి షూట్ చేసేవారు. కానీ ప్రస్తుత సినిమా తీయడం చాలా సులభమైపోయింది. ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీతో పాటు డిజిటల్ టెక్నాలజీతో కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. బడ్జెట్ను తగ్గించుకునేందుకు మన నిర్మాతలు, దర్శకులు సైతం సినిమాని డిజిటల్ కెమెరాలతోనే షూట్ చేస్తున్నారు. దీంతో ఫస్ట్ సినిమా పైరసీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సినిమాని ఎప్పుడైతే డిజిటల్లో షూట్ చేశామో దానిని ఎక్కడైనా స్టోర్ చేయొచ్చు, అలా అయిన దాన్ని కాపీ చేయొచ్చు. ఇండస్ట్రీలో ఒకరిని ఒకరు ఎప్పుడూ నమ్మలేని పరిస్థితి. ఆధిపత్యం అంతర్గత రాజకీయాల కారణంగా ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీలో ఓ పైరసీ ముఠా తన దృష్టిని సినిమాల మీద పెడుతోంది.
అలాగే ఇండస్ట్రీలో కాపీ క్యాట్లు చాలా ఎక్కువ మంది ఉంటారు. ప్రింట్ వచ్చినా యూఫో ద్వారా వచ్చినా ఎట్లొచ్చినా కూడా దాంట్లో నుంచి చోర్యం జరిగితే పూర్తి బాధ్యత మా థియేటర్ యజమానిదే ఉంటుంది. డెఫినెట్ గా థియేటర్ యజమాని హైదరాబాద్ ఉన్నా లేదా వ్యవసాయం చేసుకుంటున్న పొలం కాడ ఉన్నా అని చెప్తే అసాకు సరిపోదు. ఏ వన్ ఎక్యూజ్డ్ ఫస్ట్ థియేటర్ ఓనర్ గా బీఫామ్ హోల్డర్ అవుతాడు, తర్వాత మేనేజర్, తర్వాత లెస్సీ, తర్వాత ఎవరైనా యాడ్ అవుతారు తప్పితే థియేటర్ ఓనర్ మిస్ కాదు. కాబట్టి థియేటర్ ఓనర్స్ చాలా కేర్ఫుల్ ఉండండి. లోపల కూడా 10 రోజుల క్రితం సురేష్ బాబు అందరం చెప్పడం జరిగింది, స్టింగ్ ఆపరేషన్ చేస్తే సిటీలో కూడా పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ లలో పెద్ద పెద్ద మంచి నెంబర్ వన్ థియేటర్స్ లలో వాళ్ళ కింది స్టాఫ్ మేనేజ్మెంట్ బ్రైబ్ తీసుకొని వీడియో తీసేయడం కూడా జరిగింది. అది కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఏ థియేటర్ జరిగింది వారికి అదొకటి గోప్యం నుంచి వారి వారికి చెప్పడం కూడా జరిగింది. ఇక ముందు గోప్యం అనేది లేదు. ఇప్పటికే 2 థియేటర్లు సీజ్ అయినాయి. ఆల్రెడీ ఆ ప్రాసెసర్ ఆపరేటర్ ని థియేటర్ ఓనర్ని కూడా అరెస్ట్ చేసి స్టేషన్ తీయడం జరిగింది. స్టూడియోలకు సినిమా వీడియో కాపీ రాగానే అక్కడ ఉన్న కాపీ క్యాట్లు ఆ సినిమా వీడియోను చూసి అవసరమైతే కాపీ చేసి ఒకరి నుంచి ఒకరికి అలా షేర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏదో ఒక టైంలో ఆ వీడియో నేరుగా ఇంటర్నెట్లోకి వచ్చేసి జనాల మధ్యకి వచ్చేస్తుంది. దీంతో ఎన్నో అంచనాల మధ్య ఎవరికీ తెలియకుండా షూట్ చేసే విజువల్స్ బయటకు వచ్చేయడంతో ఆ సినిమా మీద జనాలకి ఆసక్తి తగ్గొచ్చు, పెరగొచ్చు. ఈ డిజిటల్ వీడియోని స్టూడియోకి తీసుకువెళ్ళి ఎడిటింగ్ చేసే పని స్టార్ట్ చేసే టైంలో స్టూడియోలో ఉండే కాపీ క్యాట్లు ఎడిటింగ్ అయిన కాపీని మెల్లగా తస్కరించే పని పెట్టుకుంటాయి. ఇక్కడ రెండోసారి పైరసీ సమస్య వస్తుంది. సినిమా అవుట్పుట్ అంతా రెడీ అయ్యాక దానిని మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో చిత్ర యూనిట్ ఉంటుంది. అదే టైంలో సినిమా రేంజ్ బట్టి మార్కెట్లో దానికి ఉన్న హైప్ను బట్టి కాపీ క్యాట్ల దృష్టి పడుతుంది. అక్కడ ఉన్న తన మనుషులను ఉపయోగించుకుని సినిమా కాపీ చేసి బయటకు పంపించే ప్రమాదం ఉంది. ఇక ఫైనల్గా సినిమా థియేటర్లోకి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సినిమాని రిలీజ్ చేస్తారు. ఇక్కడ నేరుగా పైరసీ ముఠాలు తమ చేతివాటం చూపించి డైరెక్టుగా థియేటర్స్ యాజమాన్యాలతో సంబంధం పెట్టుకుని వారికి డబ్బు ఆశ చూపించి థియేటర్లో ఎవరికీ తెలియకుండా కెమెరాలు పెట్టి షూట్ చేసిస్తారు. వేణుమురుగన్ థియేటర్ కోయంబత్తూర్లో అతను 2 hours 53 minutes అంటే తెల్లారుజాము 2:30 టైంలో అతను థియేటర్ ఓపెన్ చేసుకొని క్యామ్ కార్డర్ని తీసుకొచ్చి ఆ పాత్రల్లో పెట్టి సినిమా తీశాడు. తీసి పైరెట్స్కి హ్యాండ్ ఓవర్ చేసేసాడు. ఆ డీటెయిల్ నాకు క్లియర్గా ఈ రిపోర్ట్లో దొరికింది, ఏ థియేటర్లో చేశారు, ఎన్నింటికి దొరికారని చెప్పి. చిత్తూరు జిల్లాలో 6 రాత్రి తెల్లారుజాము 7:00 12 hours 53 minutes అతను క్యామ్ కార్డింగ్ చేసి దొరికాడు. సిమిలర్ గా కర్ణాటకలో ఎవరో క్యామ్ కార్డర్ తీసుకొని థియేటర్ లోపల కూర్చొని ఒక బ్యాగ్ లో తీసుకొచ్చి కెమెరాను పెట్టి షూట్ చేశాడు. అది ఏ థియేటర్? నార్త్ కర్ణాటక హూబ్లీలో శ్రీ వజ్రేశ్వర థియేటర్ లో దొరికాడు. అతను కూడా ఏ టైంకి దొరికాడో అది కూడా దొరికింది. ఆ థియేటర్ను కూడా సీజ్ చేస్తున్నాం. ఈసారి తెలియజేసేది ఏంటంటే ఇక ఎవరు చేసినా వి నో ఎగ్జాక్ట్లీ ఎవరు ఏ థియేటర్లో జరుగుతుందో తెలిసిపోతుంది. సో ది యాక్షన్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్ట్రిక్ట్. ఫస్ట్ ఈ థియేటర్ని మూసేస్తాం, థియేటర్లో గవర్నమెంట్కి చెప్పి ఆ బీఫామ్ లైసెన్స్ తీసేస్తాం, చేంబర్లో నుంచి వీ ఆల్రెడీ సెండింగ్ నోటీసెస్, ఆల్ దోస్ థియేటర్స్ విల్ బి షట్ డౌన్. నాకు తెలీదు మేము మా వాళ్ళు చూడలేదండి, ఎవరు రిప్రజెంటేటివ్ ఉన్నాడు లేకపోతే ఇంకోరు ఉన్నారంటే దోస్ ఆర్ నాట్ గోయింగ్ టు బి ఎనీ మోర్ రీజన్స్ ఫర్ ఎస్కేప్. నెగ్లిజెన్స్ ఇస్ నాట్ ఎ రీజన్ ఫర్ అస్. అది సినిమా రిలీజ్ అయిన రోజు సాయంత్రం లేదా రెండో రోజుకి ఇంటర్నెట్లో వీడియో సెంటర్లోకి చేరుకుంటాయి. అక్కడి నుంచి సినిమా మెల్లగా జనాల్లోకి వెళ్ళిపోతుంది. ఇదంతా గుట్టు చప్పుడు కాకుండా పైరసీ ముఠా చిత్రసీమపై చేస్తున్న దాడి. ఈ దాడిలో చిన్న సినిమా నుంచి పెద్ద సినిమాల వరకు అన్నింటికీ గాయం తప్పదు. మా థియేటర్లో మాకు తెలియకుండా జరుగుతుంది, మేమందరినీ చెక్ చేసుకోలేం కదా లాంటి ఎక్స్క్యూజెస్ పనిచేయండి. మీరు అఫిడవిట్ సైన్ చేసినా చేయకపోయినా బీఫామ్ లైసెన్స్ మీ పేరు మీద ఉంది అంటే, మీ థియేటర్లో పైరసీ జరిగిందంటే దానికి మీరే రెస్పాన్సిబుల్ అవుతారు. అది మీకు తెలిసి చేసినా తెలియ చేసినా కేసు మాత్రం ఒకటే అండి. కాపీరైట్ యాక్ట్ కింద మాత్రమే బుక్ చేయడం కాదు, కాపీరైట్ యాక్ట్ కింద బుక్ చేస్తే బెయిల్ ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటున్నారేమో, బట్ అది జరగదండి. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ చీకన్ కేస్ 420 కేస్, ఇందు నుంచి బయటకు రావడం కష్టం. అండ్ థియేటర్ లైసెన్స్ క్యాన్సిల్ అవ్వడం కాకుండా అరెస్ట్ అండ్
జైలు పంపించడం అది డెఫినెట్గా జరుగుతుందండి. ఇది రెండు యాంగిల్స్ నుంచి చేస్తున్నాండి. ఒక పక్క నుంచి ఈ టెక్నాలజీ చాలా బాగా పెరిగిందండి. ప్రతి ప్రింట్ అది యుఎఫ్ఓ కానివ్వండి, పిఎక్స్డి కానివ్వండి, క్యూబ్ కానివ్వండి, ఫిజికల్ ప్రింట్ కానివ్వండి, ప్రతి ప్రింట్ మీద వాటర్ మార్కింగ్ ఉంటుంది. ఆ వాటర్ మార్కింగ్ని బట్టి ఏ టైంలో ఏ థియేటర్లో ఏ టైంలో ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు కాపీ చేశారన్న డీటెయిల్స్ కూడా తెలిసిపోతాయి. మీకు ఆల్రెడీ ఇచ్చారు ఫారెన్సిక్ అనాలిసిస్ రిపోర్ట్ అని క్యూబ్ చేసింది. సో ఎస్కేప్ అనేది మాత్రం లేదండి. దట్ ఐ హ్యావ్ టు టెల్ వెరీ స్ట్రాంగ్లీ, ఎస్కేప్ అనేది లేదు. అండ్ ఇంకో పక్క నుంచి నెట్లో ఎపీర్ అయితే ఎవరు పెట్టారు, ఏ టైం పెట్టారు, వాళ్ళ ఐపీ అడ్రస్సెస్ కనిపెట్టడం, వాళ్ళ సైట్ షట్డౌన్ చేయడమే కాకుండా వాళ్ళ ఐపీ అడ్రస్ పట్టుకొని ఏ మనిషి చేశారో పిన్ పాయింటెడ్గా వాళ్ళ దగ్గరికి రీచ్ అవుతా ఉంది. సో రెండేపీ నుంచి ఇక్కడ నుంచి థియేటర్లో షూట్ చేయడం దగ్గర, షూట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి వెళ్తాం, నెట్లో పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి వస్తాం. సో రెండేపీ నుంచి అటాక్ జరుగుతుంది. స్టోరీ లైన్ లో మరో బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ లైన్. పైరసీ వలన సినిమా గతి మారిపోయింది, స్థితి మారిపోయింది. శత దినోత్సవాలు లేవు, కనీసం అర్ధ శత దినోత్సవాలు కూడా లేవు. ఏది హిట్టో ఏది ఫట్టో ఒక పట్టానా అర్థం కావటం లేదు. ఏ సినిమాకి ఎంత కలెక్షన్ వస్తుందో అంచనాకి అందడం లేదు. అంతా పబ్లిసిటీ పబ్లిసిటీ, కేవలం పబ్లిసిటీతో కలెక్షన్ తెచ్చుకుంటున్నారు. కొందరు పైరసీని తట్టుకోలేక చావు దెబ్బతింటున్నారు. ఆ పైరసీ ఎఫెక్ట్ ఎక్కువగా ఏ భాషలో అయినా పెద్ద సినిమాలకే ఉంటుంది. వందల కోట్ల కలెక్షన్ టార్గెట్తో రిలీజ్ చేసే ఈ సినిమాలో పైరసీ దెబ్బతో కనీసం ఒక 20% అయినా రావాల్సిన డబ్బుని కోల్పోతుంది. ఒకప్పుడు సినిమా హిట్ అయితే 100 రోజులు 50 రోజులు ఆడేవి, కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆ పరిస్థితి లేదు. వారం 10 రోజులు సినిమా హౌస్ఫుల్ కలెక్షన్స్తో ఆడితే సూపర్ హిట్, 20 రోజులు ఆడితే బ్లాక్ బస్టర్ అంటున్నారు. దానికి తగ్గట్టే 10 రోజులు థియేటర్స్లో సినిమా హౌస్ఫుల్ కలెక్షన్స్తో ప్లే అయితే నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తుంది. మరోవైపు సినిమా రిలీజ్ అయిన 2 రోజే థియేటర్ కాపీ లేదా ఒరిజినల్ కాపీ ఇంటర్నెట్లోకి డివిడీల్లోకి వచ్చేయడంతో నిర్మాతలు దర్శకులు సినిమా మీద ఎంతో వేగంగా డబ్బులు తెచ్చుకుంటే అంత బెటర్ అని ఆలోచనల్లో ఉన్నారు. ఈ కెమెరాలు పెట్టి తీసుకొని వచ్చి లోపలికి వచ్చి తీయటం జరుగుతుంది. ఫర్దర్గా మనం వేయాల్సిన ఇంకో ప్రయత్నం చేయటానికి మేము ప్రయత్నిస్తున్నాం. థియేటర్లో వెళ్ళే వాళ్ళకి సెల్ ఫోన్స్ వాళ్ళ వెహికల్స్ లో పెట్టుకోవాలి, లేకపోతే వితౌట్ సెల్ ఫోన్స్ తో వచ్చే విధంగా వస్తే దీన్ని ఒకదాన్ని డెఫినెట్ గా ఇచ్చేయటానికి వస్తుంది. లేకపోతే అక్కడ మామూలుగా ఇప్పుడు షాప్స్ లో ఇవి పెడుతున్నారా, బాక్స్లు ఉంటాయి, అవి స్టోర్ రూమ్స్ ఉంటాయి, వాటిల్లో డిపాజిట్ చేసుకొని లోపలికి వెళ్ళే పద్ధతి పెట్టడం జరిగేదానికి ఒకటి ప్రయత్నిస్తే డెఫినెట్ గా ఈ సెల్ ఫోన్ తీయటం, సెల్ ఫోన్ లో తీయటం అనేది చేయొచ్చు. రీసెంట్ గా మొత్తం తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ వీడియో పైరసీతో ఇంటర్లింక్ అయి కోఆపరేట్ చేసి చేస్తున్నారు. ఈ 3 గవర్నమెంట్లు కూడా మన ఆంధ్రప్రదేశ్ వీడియో పైరసీని మెయిన్ గా పెట్టుకొని ఇప్పుడు దాకా చేయటం జరిగింది. ఈ మధ్యన బర్మా బజార్ లో దాదాపు 300 మందిని మన ఆంధ్రప్రదేశ్ వీడియో పైరసీ సల్లవాళ్ళు తీసుకెళ్లి అందరినీ నిలబెట్టి షాపులని ముందు వాళ్ళు బంద్ చేసే స్టేజ్కి వస్తే అక్కడ గవర్నమెంట్ మనకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి దాంతో సినిమాకి ఫుల్ పబ్లిసిటీ ఇస్తూ వీలైనంత వేగంగా పెట్టిన పెట్టుబడి వెనక్కి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు నిర్మాతలు. ఇలా తమకు తెలిసిన దారుల్లో పైరసీ భూతం నుంచి బయటకు పడేందుకు ప్రయత్నిస్తున్నారు తప్ప పైరసీని పూర్తిగా ఎలా కంట్రోల్ చేయాలో ఆలోచించలేకపోతున్నారు. ఈ విషయం ఇతర భాషా దర్శకులు, నిర్మాతలు, హీరోలు కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి స్ఫూర్తి పొందాల్సిందే. బట్ వీఆర్ రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్ టు మేక్ ఇట్ ఎ నాన్ బెయిలబుల్ అఫెన్స్. అందరికి ఏంటంటే సీడీఏ కదా అనుకుంటారు, సీడీ 5 రూపాయల 10 రూపాయల కాస్ట్ అనేది కనిపిస్తూ ఉంటారు, బట్ ద ఫిలిం కాస్ట్
20 కోట్లు 40 కోట్లు 50 కోట్లు పెట్టి తీసే సినిమా కాస్ట్ అండి అది. ఇట్స్ నాట్ జస్ట్ దట్ డివిడి సివి 5 రూపీస్ 10 రూపీస్ దాని కాస్ట్ కదా. సో వీఆర్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్ టు మేక్ దిస్ ఏ నాన్ బెయిలబుల్ అఫెన్స్ విచ్ థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండి. సినిమా ఇండస్ట్రీ అంటే 5,000 కుటుంబాల పైన ఇన్వాల్వ్మెంట్ ఉంది. కోర్స్ ఆఫ్ రూపీస్ 100s and crores ఆఫ్ రూపీస్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో వీ రిక్వెస్ట్ ది గవర్నమెంట్ టు మేక్ ఇట్ ఏ నాన్ బెయిలబుల్ అఫెన్స్. దేశంలో కన్నడ ఇండస్ట్రీలో సినిమాలకి పైరసీ సమస్య అంతగా లేదు. సినిమా పైరసీ కాకుండా వారు తమదైన విధానాలు ఫాలో అవుతున్నారు. అన్ని భాషా చిత్రాలు పైరసీ అవుతున్నా కన్నడ సినిమాలు మాత్రం పైరసీ కావు. అయితే బెంగుళూరు చెన్నై పట్టణాల్లో సినిమా పైరసీ ముఠాలు ఎక్కువగా ఉన్నాయని, సినిమాని నాశనం చేసేది కూడా ఆ రాష్ట్రాలకు చెందిన వారేననే విషయం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. పైరసీ ముఠాలు టెక్నాలజీ ఉపయోగించుకునే సినిమాని పైరసీ చేస్తున్నాయి. అదే టెక్నాలజీ ఉపయోగించుకుని పైరసీని నిరోధించవచ్చు అంటున్నారు ఐటీ నిపుణులు. డిజిటల్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే వాటి ద్వారా సినిమా కాపీ కాకుండా నిరోధించవచ్చు. థియేటర్స్లో వేరొక కెమెరాతో షూట్ చేసే అవకాశం కూడా లేకుండా డిజిటల్ వీడియో రూపాంతరం చేయొచ్చని నిపుణులు అంటున్నారు. ఆ దిశగా ప్రభుత్వం, మన సినిమా దర్శక నిర్మాతలు ఆలోచన చేస్తే బాగుంటుంది. పైరసీ భూత నుంచి సినిమాని కాపాడుకున్నట్లు అవుతుంది. ఇది ఇవాల్టి స్టోరీ లైన్. మరోసారి కొత్త కథనంతో రేపటి స్టోరీ లైన్లో మళ్ళీ కలుదాం. అంతవరకు చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.